वैद्य विद्य कोसम चाला मंदी तेलुगु विद्यार्थुलु उक्रेन की वेल्लारु। तेलुगु विद्यार्थुले काकुंडा देशव्याप्तंगा वेलादि मंदी स्टूडेंट्स उक्रेन लोनी मेडिकल कॉलेजीलो चेरारु। इक उक्रेन रशिया युद्धं कारणंगा उक्रेन लो एमबीबीएस चदिवे विद्यार्थुल भविष्यत्तु अयोमयंलो पडिंदि। वेलादिगा विद्यार्थुलु स्वदेशानिकि तिरिगि वच्चिन तरुणंलो चदुवु कोनसागिंचडं एलागो अंतु चिक्कडं लेदु। रशिया उक्रेन मध्य दाडुलु प्रारंभमय्यि रोजुलु गडिचिपोतुन्नायि। అయినా ఇంకా పరిస్థితులు సర్దుమణగడం లేదు। ఇప్పటికే ఉక్రెయిన్లో ఇతర దేశస్థులు విద్యార్థులు ఉద్రిక్తతల మధ్యనే స్వదేశాలకు తిరిగి వచ్చారు। ఉక్రెయిన్లో చదువుతున్న దాదాపు 20,000 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చింది ప్రభుత్వం। స్వదేశానికి రావడమైతే వచ్చారు కానీ వారి చదువు ఎలా కొనసాగుతుందో అనే ఆందోళన విద్యార్థుల్లో ఉంది। ఈ మధ్య उक्रेन वार्लो बाधितुलैना मन भारत देश वैद्य विद्यार्थुलु अक्कड नुंडि तरलिंचडंलो मन राष्ट्र केंद्र प्रभुत्वालु मंचि सेवलु अंदिंचायि। कानी वारु इक्कडिकि वच्चिन तर्वात मल्ला वाळ्ळु उक्रेन वेल्लि चदुवुकुने पोजिशन लेनंदुन मन वैद्य विद्यार्थुलकु इक्कड गवर्नमेंट कलाशाललो सूपर न्यूमरी सीट्स क्रियेट चेसि వాళ్ళని ఏ ఇయర్ వైస్ వాళ్ళ అప్లికేషన్ పెట్టుకొని డిఫరెంట్ కళాశాలకు వాళ్ళని అలాట్ చేస్తే విద్యార్థులందరూ సంతోషిస్తారు। మనం ఇప్పుడు వాళ్ళకు 5 ఇయర్స్ ఉంటుంది। ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయితే వాళ్ళ ఎగ్జామ్ ఒక యూనివర్సిటీ నుండి అపియర్ గాడనికి వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళని ఆదుకుంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అందరికీ వైద్య విద్యార్థులు రుణపడి ఉంటారు। మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ తరఫున మేము ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సీట్లను క్రియేట్ చేసి ఎన్ఎంసి పర్మిషన్ కావాలి। ఈ సీట్లు క్రియేట్ చేయాలంటే ఎన్ఎంసిని గవర్నమెంట్ ద్వారా సలహా ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ అంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు క్రియేట్ చేసి వాళ్ళకు అలాట్ చేస్తే వైద్య విద్యార్థులకు ఆదుకున్నట్లు ఉంటుంది।